ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో భారీ కుట్ర, కుటీల రాజనీతి వ్యవహారంలో అందవేసిన కేసీఆర్ మెదడులో పురుడు పోసుకున్న సరికొత్త ఎత్తుగడ, ప్రతిపక్షాలకు ఊపిరి ఆడకుండా చేయడమే అనే వ్యూహమా? రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వేస్తున్న క్రమంలో సరికొత్త డ్రామా, ప్రస్తుత శాసనసభ్యులంతా నికార్సైన వల్లనే సందేహాన్ని పంపించడమే ధ్యేయం. అందర్నీ కలిసికట్టుగా ఉంచడానికి కేసీఆర్ ప్రయోగించిన వ్యూహం. అందుతున్న రిపోర్ట్ల ఆధారంగా మైనంపల్లి లాగానే మరికొందని బండారం బయటపడుతుందనే ఆగమేఘాల మీద లిస్టు ప్రకటన. ఊహకందని కేసీఆర్ కుయుక్తులపై ఈ అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఇంట్లోనే ఉన్నది ఏంది, పట్టు జారిపోకూడదు, గట్టు దాటిపోకూడదు. ఇదే కేసీఆర్ ఆలోచన. అందుకే ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నా తమ పార్టీ అభ్యర్థులను ఆఘమేఘాల మీద ప్రకటించేశారు. అంతే, ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద కుట్ర కూడా దాగి ఉంటుంది ఆయన అంటున్నారు. ప్రత్యర్థులకు ముక్కుతాడు వేయడంలో తనను మించిన ఘనపాటి ఎవరూ లేరనేది కేసీఆర్ యొక్క అభిప్రాయం. పాదరసంలా జారిపోయే కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అంతుబట్టవా? క్షణానికో పన్నాగం, నిమిషానికో ఒక రాజకీయ వ్యూహం రచించడంలో తనకు తానే సాటి అనుకుంటున్నారా కేసీఆర్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అలాంటిది అంటూ కూడా ఒక విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి కేసులు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు, అబ్బబ్బబ్బబ్బ చాలా దరిద్రమైన లిస్ట్ ఉన్నది అలా. సో ఈ లిస్టుకు సంబంధించి మార్పులు చేయడం కాదు. ఇప్పుడు దొంగ ఇప్పుడు నీతివంతుని పదే ఇది దొంగతనం చేసిండు, దొంగతనం అది నిజం కూడా అబద్ధం, నిజానికి కూడా అబద్ధం 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 అంటే అది అబద్ధం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసిండంటే లేదు మా అభ్యర్థులంతా మంచోళ్ళు, మా వాళ్ళంతా కడిగిన ఆనిముత్యాలు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, రాష్ట్రంలో రైతు రుణమాఫీనే చేస్తాం, మహిళలకు 1500 ఇస్తాం, 500కి వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వాగ్దానాలను మరి మధ్యప్రదేశ్ ప్రజలు ఎట్లా నమ్మి ఓటేస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి, మరి ఎట్లా వస్తుంది అనేది. ఇక దాంతోపాటు దక్షిణాఫ్రికాలో మోడీకి ఘన స్వాగతం, సాంప్రదాయ నృత్యాలతో వెల్కమ్, ఇక మారుమోగిన వందే మాతరం నినాదాలు, మోదీ ఒక అద్భుతమైన నాయకుడు అని ప్రశంసలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది.